కష్టపడి సంపాదించే డబ్బు ఇక్కడ దాచుకుంటే వీళ్ళు ఓనర్ ఎత్తుకుని పారిపోయాడు. ఈయన నాకు బాతే గాని అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. దేవుడి సాక్షిగా చెబుతున్నాను, నాకేమీ తెలియదు బాబు. నా పిఎఫ్ 3 లక్షలు కూడా ఈ కంపెనీలోనే దాచుకుంటాను నా కూతురు పెళ్లి కోసం. ఇప్పుడు వాడు పారిపోయాడు, డబ్బు నా కూతురు పెళ్లి. మాక్సిమం ట్రై చేశాం బట్ ఛాన్సెస్ తక్కువే. వెళ్ళి చూడండి. కూతురు మీరు అదేది ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. ఇంకేం రెస్ట్ బాబు, నేను చచ్చిపోతే కూతురు చిక్కులేంది అయిపోతుంది. అయ్యా మీరేం భయపడద్దు, మీకేం కాదు. లేదు బాబు, నేను ఇంకా బతను. కూతురికి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ అన్నీ నువ్వే బాబు, అన్నీ నువ్వే బాబు, అన్నీ నువ్వే. కబురు చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అయితే జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దాం. ప్లీజ్ కంట్రోల్ ఎవరు సార్ మామయ్య ఏర్పాట్లు చూడు. రండి బాబు, రండి రండి బాబు, రండి. అమ్మాయి మా బాకీలు తీర్చేదాకా శవనెత్తడానికి వీల్లేదు. ముందు జరగాల్సిన జరగనివ్వండి అయ్యా, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడటానికే ఉంటుందయ్యా బూడిద. శవం ఉన్నప్పుడే విషయాలు మొత్తం తెలుసాలి, లేకపోతే శవం కదలటానికి వీల్లేదంతే. ఏంటో అలా చూస్తావు, మా అందరి బాకీలు ఎలా తీరుస్తావో చెప్పు. ఏ మాట్లాడవే, తండ్రిని పోగొట్టుకుని ఆ పిల్ల ఏడుస్తుంటే ఏమిటా మాటలు? కనీసం ఆడపిల్లన జాలి కూడా లేదా? జాలి దయాన్ని పెట్టుకుంటే మేము ఈ రంగనాథం లాగా అనాథ అవుతామని. మా పిల్లలు కూడా ఈ అమ్మాయి లాగా దిక్కులేని వాళ్ళై రోడ్లు పడతారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. రంగనాథ గారు అనాథ శవం కాదు, ఆ అమ్మాయి దిక్కులేనిది కాదు. నేనున్నాను, నేనున్నానయ్యా. మామయ్య రంగనాథం గారికి చెడ్డ పేరు రావడానికి వీల్లేదు. వెంటనే ఈ ఊళ్ళో ఉన్న చౌదరి గారికి ఫోన్ చేసి డబ్బు తెప్పించు. ఎవరెవరికి ఎంత ఎత్తుపాలో వడ్డీతో సహా వాళ్ళు ముఖాలు కొట్టు. ఆ తర్వాత ఎంత క్రియ మంచి రోజు చూసి బయలుదేరదామమ్మా. నేను మా ఫ్రెండ్ ఇంటికి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. అదేంటమ్మా, నువ్వు మాతో రావటం లేదా? ఇప్పటికే కృష్ణబాబు గారు నాకెంతో సహాయం చేశారు, అక్కడికి వచ్చి ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. అదేంటమ్మా, మేము ఏదో పరాయి వాళ్ళం అయినట్టు మాట్లాడుతున్నాం. కృష్ణబాబు నీకు సాయం చేయటం లేదమ్మా, రంగనాథం గారు రుణం తీసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం నీకు చెప్పిన అర్థం కాదు. నీ మంచి చేతులు చూడటం అతని బాధ్యత. నిజమే, అలాగనే ఆయన్ని ఇబ్బంది పెట్టడం. మీకు మాతో రావడానికి ఇబ్బంది అయితే ఇక్కడే ఉండండి, కానీ ఇక నుంచి మీ చదువుకి ఫ్యూచర్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూస్తాను. దయచేసి కాదండి. అదేంటి బాబు, తండ్రిని పోగొట్టుకున్న పిల్ల ఈ పట్టణంలో ఒంటరిగా ఎలా ఉంటుంది? ఆవిడ మనతో రావడానికి మొహమాట పడుతున్నారు కదా. మొహమాట పడితే ఎంత సర్ది చెప్పి తీసుకెళ్ళాలి, కానీ అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? చూడమ్మాయి, ఇక నుంచి నీ మంచి చేతులు చూడాల్సిన బాధ్యత మాది. తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను, ఎక్కువ ఆలోచించుకో. నువ్వు మాతో బయలుదేరుతున్నావు అంతే. Thank you.
ఎన్నాళ్ళకొచ్చావయ్యా, నిన్ను చూడకుండానే వెళ్ళిపోతాననుకున్నా, చూశాను సాలు. మీరు లేకపోతే ఊరి గ్రహం పట్టట్టుంది బాబు. ఆ రాయుడి గారికి పుట్టగతండు బాబు, ఆడే కనుక ఈ ఊర్లో అడుగు పెడితే నరికి పారేస్తాం. మాకు మగబిడ్డ పుట్టాడు, మీ పేరే పెట్టుకున్నాం. అవును బాబు. బాబు, నువ్వు లేకపోవడం వల్ల ఈ ఊళ్ళో ఏ శుభకార్యాలు జరుపుకోవటం లేదు. అందుకే ఈ ఏడు దసరా ఉత్సవాన్ని ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేసుకోవాలని వాళ్ళందరూ అనుకుంటున్నారు. సారీ, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇక మీదట ఏ విషయం నా దగ్గర తీసుకురావద్దు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలి. లక్ష్మి అయ్యా, అమ్మాయి నా పెద్దగారికి తీసుకెళ్ళి. నమస్కారం. అలా కూర్చోండి, కూర్చోండి. మీరు ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఏంటండి విషయం? కృష్ణబాబు గారితో కొంచెం మాట్లాడాలి. బాబు గారితోనా? పిలుస్తానండి. కుంభాభిషేకానికి ఎలాగైనా బాబు గారు వచ్చేట్టు ఒప్పించాలండి. ప్రయత్నిద్దాం. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. రేపు గురువారం ఆలయ కుంభాభిషేకం ఏర్పాటు చేశాం, తమరు స్వయంగా దయచేస్తే. నేను ఎక్కడికి రాలేను, క్షమించండి. మీరు లేకుండానా? ఆ గుడి కోసం స్థలం దానం చేశారు, ఆ గుడి కట్టడానికి 2 లక్షల డొనేషన్ కూడా ఇచ్చారు. అందుకని మీరు తప్పకుండా రావాలి. మరొకసారి ఆలోచించండి, రేపు వచ్చి కలుస్తాం. వెళ్ళిస్తామండి. ఏమిటి మామయ్య ఇది? నేను ఎక్కడికి రానున్నాను కదా, దేవుడి కార్యం కదా, వెళ్తే బాగుంటుంది. లేదు మామయ్య, నా వల్ల కాదు. బాబాయ్ గారు మొన్నే అడగాలనుకున్నాను, ఆయన ఎందుకలా ఏదోలా ఉంటున్నారు, గుడికి ఎందుకు వెళ్ళాలంటున్నారు, అసలు ఏం జరిగింది? ఏం చెప్పమా, తన ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన చేతులారా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ కారణంగా జీర్శిక్ష అనుభవించడంతో ఇలా అయిపోయాడు. అవును, అయినా వాళ్ళు పోతే మర్చిపోవడం అంత తేలిక కాదు. నిజమే, కానీ మర్చిపోకపోతే ఎలా? దానికి మన ప్రయత్నం కూడా కావాలిగా బాబాయ్ గారు. కరెక్ట్ గా చెప్పావమ్మా, నువ్వేమీ అనుకోకపోతే నిన్ను ఒకటి అడుగుతాను. చెప్పండి. 10 మందికి ఉపయోగపడాల్సిన మనిషి ఏది పట్టినట్టు గదిలోనే ఉండిపోతున్నాడు. వాడు జరిగింది మర్చిపోవాలి, మళ్ళీ మామూలు కృష్ణబాబు కావాలి. దానికి మీ సాయం కావాలమ్మా. నా సాయమా? అవునమ్మా, నువ్వైతే చదువుకున్న దానివి, మంచి ఏదో చెడుదో వాడికి అర్థమయ్యేలా వివరంగా చెప్పగలవు. మా కృష్ణని మళ్ళీ పాత కృష్ణలాగా మార్చే బాధ్యత నువ్వే తీసుకోవాలమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అసలే నీ బాధల్లో నువ్వు ఉంటే ఈ బాధ్యత ఏమిటా అని అనుకుంటున్నావా? అబ్బే, నాదే ఉందండి. నేను బాధపడితే అది నాకు మాత్రమే నష్టం, కానీ ఆయన బాధపడితే ఎంతో మందికి నష్టం. నలుగురికి కావలసిన మనిషి 4 గోడల మధ్య ఉండిపోవడం న్యాయం కాదు. నా ప్రయత్నం నేను చేస్తాను బాబాయ్ గారు. చాలమ్మా, ఆ మాట అన్నా అదే చాలు. అమ్మా, నన్ను గారు అని పిలవకుండా బాబాయ్ అని పిలిస్తే చాలా సంతోషిస్తాను. బాబు గారు టిఫిన్కి రండి. జ్వరంగా ఉంది. హలో, హలో డాక్టర్ గారు, కృష్ణబాబు గారు కొంట్లో బాగాలేదు, మీరు వెంటనే రావాలి. బాబాయ్ గారు, కృష్ణబాబు గారు కొంట్లో బాగాలేదు, నేను డాక్టర్కి ఫోన్ చేశాను, మీరు వెంటనే వెళ్ళి తీసుకొచ్చాను. రండి డాక్టర్ గారు, రండి రండి, కూర్చోండి. చూడండి, తీసుకో.
ఆయన తత్వం అర్థం కాదు తనకి తెలియదు మనం చెప్తే వినరు ఏంటండి ఏమైంది మీ మామయ్య గారేనండి ఫోన్ చేద్దాం రండి అంటే లేదు కృష్ణబాబు వస్తే తప్ప రాను అంటారు సరే అయితే కృష్ణబాబు గారిని పిలవండి అంటే లేదు అని ఫోన్ చేయడు అంటారు అదేంటండి అంటే ఏవో బాధలు అంటారు గాధలు అంటారు ఎన్ని బాధలున్నా భోజనం మానేస్తావా చెప్పండి ఆ మిమ్మల్ని కాదండి నేను అనేది మీ మామయ్య గారిని మీరేదో బాధల్లో ఉన్నారు కాబట్టి భోజనం మానేశారు అనుకోండి మీరు మానేశారని బాబాయ్ గారు మానేసి ఆయన మానేశారని నేను మానేశానని పై వాళ్ళు కూడా తింట మానేస్తారు సో ఒక్కరి కోసం అందరూ పసరు ఉండటం న్యాయమేనా సరే భోజనానికి వస్తున్నాను పదండి థాంక్స్ అండి రెడీ అవగానే పిలుస్తాను కృష్ణబాబు గారు కృష్ణబాబు గారు భోజనం రెడీ చంద్రం బాబాయ్ భోజనం రెడీ తినండి